రెండు వేల ఇరవయ సంవత్సరం నవంబర్ ఇరవయో తారీఖున గురువు యొక్క సంక్రమణం దేవగురు అయినటువంటి బృహస్పతుల వారి యొక్క మకర సంక్రమణం జరగబోతూ ఉన్నది అయితే ఈ నవంబర్ ఇరవయవ తారీఖున మారేటువంటి గురుగ్రహం యొక్క అనుకూలత ఏ రాశులకి ఉన్నది ఏ రాశులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తాయి ఏ రాశులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇటువంటి విషయాలన్నీ కూలంకుషంగా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మొదటి నాలుగు నిమిషాలు మాత్రం ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వినండి కారణం ఏమిటి అంటే గురువు యొక్క మార్పు ఈసారి సంవత్సరంలో రెండుసార్లు జరగబోతోంది అవును ముఖ్యంగా నవంబర్ ఇరవయవ తారీఖున మారినటువంటి దేవగురు అయినటువంటి బృహస్పతి ఏప్రిల్ ఆరు వరకు మకర రాశిలో ఆయన యొక్క నీచ క్షేత్రంలో సంచారాన్ని కొనసాగిస్తే ఏప్రిల్ ఆరవ తారీఖు దగ్గర నుండి సెప్టెంబర్ పదహారవ తారీఖు వరకు ఆయన కుంభరాశిలో సంచారం చేస్తారు మరలా తిరిగి సెప్టెంబర్ పదహారవ తారీఖు నాడు మకర రాశిలో ప్రవేశించి తిరిగి నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నాడు కుంభరాశిలోకి ప్రవేశం చేస్తారు కాబట్టి ఇది చాలా కొంత మనల్ని అర్థం చేసుకోవడానికి అంత సులువుగా ఉండదు అయినప్పటికీ కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ రెండు భాగాలుగా గురుని యొక్క ఫలితాలని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను పూర్వార్ధము ఉత్తరార్ధము అంటే నవంబర్ ఇరవయవ తారీఖు నుండి ఏప్రిల్ ఆరు వరకు పూర్వార్ధంగాను ఏప్రిల్ ఆరు నుండి నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటవ తారీఖు వరకు ఉత్తరార్ధంగాను రెండు రకాలైనటువంటి ఫలితాలని గురువు ఇస్తున్నారు కాబట్టి ఆ రెండు రకాలైనటువంటి ఫలితాలని కూలంకుశంగా మూర్ ముఖ్యంగా మూర్తి మంతాలు అనేటువంటి ఈ కాన్సెప్ట్ ఆధారంగా ఈ ఫలితాలు చాలా యాక్యురేట్ గా చెప్పడం జరుగుతుంది పూర్తి శాస్త్రబద్ధంగా శ్లోకపూరితమైనటువంటి ప్రమాణాలతో చెప్తాను ఇవే ఖచ్చితంగా ఫలిస్తాయి కారణం ఏమిటి అంటే గతంలో ఇలాగే ధనురాశిలోకి గురుడు మారినప్పుడు ఇంకేముంది ఆయన స్వక్షేత్రము ధనురాశిలోకి పన్నెండు సంవత్సరాల తర్వాత గురుడు వస్తున్నారు విపరీత రాజయోగాన్ని కలగజేస్తారు అని చెప్పు తెగ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు జరిగాయి నేను నా వీడియో ద్వారా భవిష్య దర్శిని ఛానల్ ద్వారా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది గోచారం వేరు జాతకం వేరు గోచార ఫలితాలని ఈ జాతక ఫలితాలతోటి అన్వయం చేసి చెప్తూ ఉన్నారు ఎందుకంటే గోచార భాగ ఎక్కడా కూడా విడిగా దొరకదు జాతక పుస్తకాలు చాలా దొరుకుతాయి జాతక భారీ అని బృహత్ పరాశర హోరా శాస్త్రం ఫలదీపిక సారావళి జాతక చంద్రిక చూడమని గోపాల రత్నాకరం చాలా గ్రంథాలు ఉంటాయి ఇవన్నీ చదవగలరు కానీ గోచార భాగ గురువుల యొక్క ముఖత మాత్రమే అది మనకి అబ్బుతుంది ఒక్కొక్కసారి కొంతమంది దగ్గర ఉన్నటువంటి విద్య ప్రకారం గోచార భాగ చాలా రేరు చాలా మంది చదువుకోరు ఈ జాతక ఫలితాలని గోచారం తోటి మిళితం చేసి చెప్పేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి ఈ మిశ్రమమైనటువంటి మాటలకి తావు లేకుండా ఈ కన్ఫ్యూజన్కి తావు లేకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి పన్నెండు రాశులకి గురువు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న విషయాన్ని మీరు కూడా తెలుసుకోవచ్చు అయితే ఇంకొక ప్రధానమైనటువంటి సందేహం ఏమిటి అంటే చాలామంది పుష్కరాలు ఎప్పుడు జరుపుకోవాలి ఎందుకంటే మొన్న సంవత్సరం కూడా గురువు ఏప్రిల్ నెలలో మారి మకర రాశిలోకి వచ్చినప్పుడు కొంతమంది అప్పుడే పుష్కరాలు చేసేసుకున్నారు కొన్ని కొంతమంది చెప్పారండి కానీ ఎప్పుడు కూడా ప్రామాణికమైన విషయం ఏమిటి అంటే గురువు గారు ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచారం చేస్తారు గురువు ద్వాదశ అన్నారు కాబట్టి ఎప్పుడైతే కుంభరాశిలోకి ప్రవేశం పరిపూర్ణంగా జరుగుతుందో మరలా వెనక్కి రాకుండా పరిపూర్ణంగా జరుగుతుందో అప్పుడు మాత్రమే పుష్కరాలని మనం లెక్క కట్టడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవైవ సంవత్సరంలో ఏప్రిల్లో పుష్కరాలు రాలేదు నవంబర్లోనే నది పుష్కరాలు జరుగుతాయి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో సింధు నది పుష్కరాలు జరుగుతాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని నవంబర్ ఇరవయ తారీఖులోనే పుష్కరాలు మధ్యలో ఎక్కడా కూడా పుష్కరాలు జరగవు ఒకవేళ మధ్యలో గురుడు మారినప్పటికీ కూడా క్రితం సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మారతారు కానీ పుష్కరాలు మాత్రం చేసుకోకూడదు ఇది ఈ పాయింట్ కూడా చాలా క్లియర్గా మీకు చెప్పాలి కాబట్టి ముందుగా ఈ ఫలితాల్లోకి గనక వెళ్ళిపోయినట్టయితే ఈ మేషరాశి నుండి మీనరాశి వరకు గురువు గారు ఏ రకమైనటువంటి మూర్తిగా ఫలితాలు ఇవ్వబోతున్నారో మనం చూద్దాం ముఖ్యంగా మేషరాశికి తామ్రమూర్తి గాను వృషభ రాశికి రజతమూర్తి గాను మిథున రాశికి తామ్రమూర్తి గాను కర్కాటక రాశికి లోహమూర్తి గాను సింహరాశికి సువర్ణమూర్తి గాను కన్యారాశికి రజతమూర్తి గాను తులారాశికి లోహమూర్తి గాను వృష్టిక రాశికి తామ్రమూర్తి గాను ధనురాశికి రజతమూర్తి గాను మకర రాశికి సువర్ణమూర్తిగాను కుంభరాశికి లోహమూర్తిగాను మేనరాశికి సువర్ణమూర్తిగాను ఫలితాలు ఇవ్వబోతు ఉన్నారు అయ్యా గురువు గారు సువర్ణ ఈ మూర్తులు ఏంటండి ఎందుకు ఈ మూర్తులను తీసుకోవాలి అంటే ఒక పెద్ద గ్రహం దీర్ఘ సంచార గ్రహం మనకి మారినప్పుడు ఆ రాశిలోకి ఆయన ఏ మూర్తిగా అయితే అడుగు పెట్టాడో ఆ మూర్తిగా ఫలితాలను ఇస్తాడు ఉదాహరణకి నాలుగు మూర్తులు ఉన్నాయి సువర్ణ రజత లో తామ్ర లోహ సువర్ణమూర్తిగా గురుడు ఉన్నట్టయితే ఆ రాశికి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇచ్చేటువంటి ఫలితాలన్నీ ఇచ్చేస్తారు అవి చెడు కానీ మంచి కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది రజతమూర్తిగా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే ఇస్తారు అది మంచి కానీ చెడు కానీ తామ్రమూర్తిగా ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే ఇస్తారు లోహమూర్తిగా ఉంటే అధమ ఫలితాలు ఆ రాశికి గురువు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలను ఎందుకంటే కొంతమంది అయ్యా మే మాకు మా రాశికి గురుడు విపరీతమైన యోగిస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నారు అన్ని ఛానల్లో అదే చెప్పారు కానీ మాకు అసలు ఫలితాలు రావట్లేదంటే పాయింట్ ఏంటి అంటే ఆయన ఏ లోహమూర్తిగానో మీ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలు మీకు రావట్లేదు అని లెక్క కాబట్టి ఈ విషయాల్ని కూలంకుశంగా గుర్తుపెట్టుకోండి ప్రతి రాశికి మరలా నేను ఈ మూర్తుల గురించి అలాగే ఈ ఫలితాల గురించి చెప్పుకుంటూ వెళతాను మీకు ఏదైనా ఇంకా సందేహాలు ఉన్నట్టయితే ఈ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి మీ ప్రతి దానికి నేను సమాధానం ఇస్తాను ఇందులో భా తులారాశి వారికి దేవగురు అయినటువంటి బృహస్పతి లోహమూర్తిగా ఈ సంవత్సరం ఆయన యొక్క సంచారాన్ని ఉన్నారు ఈ నాలుగు ఐదు స్థానాల్లో అయితే తులారాశి వారికి అదృష్టం ఉంది అని చెప్పుకోవాలి కారణం ఏమిటి అంటే సాధారణంగా చాలా వరకు ఒకసారి గురుబలం వస్తే ముఖ్యంగా రెండవ స్థానంలోకి గురుడు వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు గురుబలం ఉండదు అయితే ఈ రాశి వారికి గురుని యొక్క అతిచార వక్రస్థితుల వల్ల ఈ సంవత్సరం గురుబలం వచ్చేటువంటి నెలలు కొన్ని నెలలు ఉన్నాయి ముఖ్యంగా పూర్వార్ధమందు అంటే నవంబర్ ఇరవయో తారీఖు రెండు వేల ఇరవయో సంవత్సరం నుండి ఏప్రిల్ ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా అర్ధాష్టమ గురుని యొక్క దోషము ఈ రాశి వారికి ఉంటే ఉత్తరార్థము అంటే ఏప్రిల్ ఆరు దగ్గర నుండి సెప్టెంబర్ పదహారవ తారీఖు వరకు గురుని యొక్క పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి సాధారణంగా ఇలా ఇలా జరగదు ఒక సంవత్సరం పాటు ఈ అర్ధాష్టమ గురుని యొక్క దోషం ఉంటుంది అందులోనూ తులారాశి వారికి ఇప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి అర్ధాష్టమ శని అర్ధాష్ట అష్టమ రాహు ఇటువంటి దీర్ఘసంచార గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి సమయంలో ఈ గురుని యొక్క అతిచార వక్రముల వల్ల ఉత్తరార్ధములో పూర్తి గురుబలం ఈ రాశివారి యొక్క సొంతం అవుతోంది కాబట్టి ఈ పూర్వార్థం కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్న ఉత్తరార్ధం చాలా యోగ్యమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి వస్తాయి ముఖ్యంగా ఈ నవంబర్ ఇరవై నుండి ఏప్రిల్ ఆరు వరకు కూడా అర్ధాష్టమ గురుడు యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిర్ ధనర్ వ్యయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం దానికి కూడా ఎదుటి వారి యొక్క సహాయ సహకారాలు ఆశించేటువంటి పరిస్థితికి ఈ రాశి వారు వెళ్ళిపోతారు చాలా చిన్న పనులు కూడా వీళ్ళు చేయగలిగేటువంటి పనులైనప్పటికీ కూడా పక్క వాళ్ళని సహాయం అడగడం వారి యొక్క సహాయం మనం ఆశించడం అనేటువంటి పరిస్థితి ఈ రాశి వారికి వస్తుంది అలాగే బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది తీసుకునేటువంటి నిర్ణయాల్లో స్పష్టత ఉండదు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద నిలబడలేకపోయి మరలా వేరే వేరే నిర్ణయాలు తీసుకుని మరలా మొదటికే రావడం ఇటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి బుద్ధి చాంచల్యం వల్ల ఈ రాశి వారికి కలుగుతుంది అలాగే హానిర్ ధరర్ వ్యయం అంటే మీ మీద చెడు ప్రచారం చేస్తూ ఉంటారు ముఖ్యంగా అందు శని గురుడి యొక్క కలయికి ఉంటుంది ఏప్రిల్ ఆరో తారీఖు ముందు అర్ధాష్టమ శని అర్ధాష్టమ గురుడు ఉంటారు కాబట్టి ఆ సమయంలో కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ పరంగా అన్నదమ్ములతో వచ్చేటువంటి విభేదాలు కానివ్వండి భార్యాభర్తల మధ్య విభేదాలు కానివ్వండి లేకపోతే కుటుంబంలో వచ్చినటువంటి కలహాలు కానివ్వండి ఇవి తీవ్ర స్థాయిలో ఉంటాయి ఆఖరికి ఇది కోర్టులు కేసుల వరకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆ విషయాల్లో కొంత జాగ్రత్త వహించడం అన్నది చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా మన యొక్క మంచి ఇమేజ్ని పాడు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు మీ యొక్క మంచి ఫేమ్ ఏదైతే ఉందో దాన్ని నాశనం చేసే విధంగా శత్రువులు దాడి చేస్తారు మానసికంగా చాలా దృఢంగా ఉన్నటువంటి తులారాశి వారు మాత్రమే దీని నుండి బయటపడగలుగుతారు అలాగే ధనం అధికంగా ఖర్చు చేస్తారు మీ లగ్జరీలకు కానివ్వండి లేకపోతే ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు మాట వాడచ్చు వాడకపోవచ్చు కానీ అది జరుగుతుంది ఖచ్చితంగా లేనిది ఉన్నట్టు చూపించడానికి తులారాశివారు ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు ఈ రకమైనటువంటి ప్రతికూల ఫలితాలు ఈ పూర్వార్థ మందు ఉంటే ముఖ్యంగా ఉద్యోగ పరంగా కూడా కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అష్టమంలో రాహు వల్ల ఆకస్మికమైనటువంటి ప్రమాదాలకి కూడా ఈ సమయంలో అవకాశం ఉంది వాటి పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఉత్తరార్థంలో ఊహించినటువంటి ఈ అనుకూలమైనటువంటి ఫలితాలు తులారాశి వారికి ఉంటాయి అర్ధలాభం తథైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం అన్నారు అంటే ఆర్థిక పరమైనటువంటి పురోగతి ఏప్రిల్ ఆరు వరకు వెనకబడి ఉన్నటువంటి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి తులారాశి వారి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోతుంది గురుబలం వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఆర్థిక పుష్టి కలుగుతుంది వాళ్ళు ఐశ్వర్యవంతులుగా మారిపోవడానికి కూడా ఈ పంచమ గురుడు ఉపయోగపడతారు అయితే ఎలా మారిపోతారు అంటే స్వకర్మ రతిహర్షితం అంటే మనసుకు నచ్చినటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఇంత ఇంతకాలం వేరే వాళ్ళ కోసమనో లేకపోతే ధనం కోసమనో రకరకాలైనటువంటి మనకి ఇష్టం లేనటువంటి పనులు చేసినటువంటి తులారాశి వారు పంచమంలోకి గురుడు రాగానే మనసుకు నచ్చినటువంటి పనులు చేయడం ద్వారా ఆర్థికమైనటువంటి పరిపుష్టిని ఓవర్ నైట్ లో స్టార్స్ అవ్వడం కూడా ఈ పంచమంలో గురుడు ఉండడం వల్ల అవుతూ ఉంటారు అలా ఈ పంచమ గురుడు అవకాశాలని కల్పిస్తారు అలాగే మనల్ని నమ్ముకుని ఉన్నటువంటి పరిచార పరి ఈ పరివార గణం ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మీ వల్ల ఆనందపడతారు అలాగే బుద్ధి పెరుగుతుంది ఇదివరకు నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వెనకడుగు వేసినటువంటి తులారాశి వారు పంచమ గురుని వల్ల ఆ నిర్ణయాలన్నీ కూడా పూర్తిగా సొంతంగా మీరే ముందుగా తీసుకోగలుగుతారు అవి మంచి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతాయి ఇలా పుత్ర సంతానానికి సంబంధించి అంటే ఎవరైతే సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి ఈ ఉత్తరార్థం అంటే ఏప్రిల్ ఆరు తర్వాత సంతాన విషయాల్లో మంచి వార్తలు వింటారు సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారికి మంచి సమయం వివాహాది శుభ కార్యక్రమాలు జరగవలసినటువంటి వారందరికీ కూడా ఏప్రిల్ తర్వాతే వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు వ్యాపార ఆర్థికమైనటువంటి పరిపుష్టి ఇవన్నీ కూడా ఈ ఉత్తరార్థంలో కలుగుతాయి అయితే ఈ నవంబర్ నుండి ఏప్రిల్ వరకు గురు బలాన్ని మనం సంపాదించుకోవాలి అర్ధాష్టమ గురుని యొక్క దోషాన్ని తొలగించుకోవాలి అనుకుంటే మాత్రం మమ చంద్రలగ్న వశాత అర్ధాష్టమ గురుగ్రహ దోష పరిహారార్థం సంకల్పం చెప్పుకుని దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని ఎవరికైనా దానం చేయడము ఎవరికైనా ఇవ్వడము ఇంట్లో పెట్టుకోవడానికి అలాగే ముఖ్యంగా గురుచరిత్ర పారాయణ చేయడం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడం పైన చెప్పినటువంటి సంకల్ప విధానంగా శనగలు దానం చేయడము అలాగే సమాజంలో మనకి విద్య నేర్పినటువంటి గురువుల యొక్క ఆశీర్వాదము పొందడము అలాగే ఈ జీర్ణ దేవాలయాల యొక్క పునరుద్ధరణ చేస్తూ ఉండడము అలాగే సమాజంలో రకరకాలైనటువంటి రంగాల్లో సేవ చేస్తున్నటువంటి గురువుల యొక్క సేవ మనం చేసుకుంటూ ఉండడము చదువు చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి పాఠ్య పుస్తకాలు కానివ్వండి వాళ్ళు కొంత ఆర్థికమైనటువంటి స్తోమత లేని వారికి పుస్తకాలు దానం చేయడమని లేకపోతే వస్త్రాలు దానం చేయడమని ఇటువంటి పరిస్థితులు చేస్తూ ఉంటే సంకల్ప విధానంతో ఈ పూర్వార్థంలో కూడా గురుని యొక్క అనుకూలత పరిపూర్ణంగా ఈ తులారాశి వారి మీద ఉంటుంది